నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ నాయక్ పోర్ట్ సేవా సంఘం ఆధ్వర్యంలో విప్లవ వీరుడు ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరంభీం జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక చైన్ గేట్ ప్రాంతంలో గల కొమరంభీం విగ్రహానికి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జల్ జంగల్ జమీన్ కోసం ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గిరిజన వీరుడు ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరంభీం ఆశయ సాధన కోసం కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు, ఆదివాసీ నాయక్ పోర్ట్ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. కొమరంభీం గారి యొక్క పోరాటం ఫలితంగా ఆదివాసీ బిడ్డలకు జల్ జంగల్ జమీన్ ఈ మూడు విషయము ఆయన పోరాటం చేయాలి. నీళ్లు జమీన్ అంటే భూమి, జంగల్ అంటే అడవి, జల్ జమీన్ జంగల్ మూడు నినాదాలతో ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఇవాళ జోడేఘాట్లో గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు 25 కోట్ల రూపాయలతో వారి స్టాచ్యూ మ్యూజియం ఏర్పాటు చేసి గోండు బిడ్డలకు వారు చేసినటువంటి ఒక మరి వారు ఏ విధంగా పోరాటం చేసారు, ఏ విధంగా అమర మరణం పొందిండో అదంతా కూడా అక్కడ చూపించడం జరిగింది. మరి ఈరోజు కొమరంభీం గారి యొక్క పోరాటం ఫలితంగా ఆదివాసీ బిడ్డలకు జల్ జంగల్ జమీన్